ఈ రోజు సాయంత్రం సమయంలో అయితే ఒక గొర్రెపిల్ల బావిలో పడింది ఎంత రాత్రి అయినా సరే ఈ రోజు బేటికి తీయాలని అయితే అనుకున్నాము అనుకోవచ్చు రాత్రి సమయంలో ఎందుకన్నా రిస్క్ అని రాత్రి మొత్తం బావిలో ఉన్నట్లయితే పొద్దున్న వరకు అయితే చనిపోయే అవకాశం ఉంది తెలిసి కూడా ఒక జీవాన్ని ఎందుకన్నా చంపుకోవడం అందుకోసమే ఎంత కష్టమైనా సరే ఇలా బేటికి తీద్దాం అనుకున్నాము రాత్రి సమయంలో బావిని చూడడానికి అయితే చాలా భయంకరంగా కనిపిస్తుంది చాలా సంవత్సరాల నుంచి బావిలోకి దిగడం గానీ ఎక్కడ గానీ జరగలేదు అందువల్ల అయితే అందులో ఉన్న మెట్లు కూడా చాలా ఖరాబ్ అయిపోయాయి అది దిగుతుంటే జారుతున్నాయి అవి బావిలోకి మేమే దిగదాం అనుకున్నాము కానీ తాత అయితే మమ్మల్ని వద్దని చెప్పాడు బావి లోపలికి తాత ఇప్పుడు దిగుతున్నాడు తాత ఈ బావిని తవ్వించినప్పటి నుంచి దిగడం ఎక్కడం చేసేది బావిలోకి ఎలా కాబట్టి మమ్మల్ని అయితే వద్దని చెప్పాడు బావి లోపల అయితే నీళ్ళు ఎక్కువ కావలేవు కాబట్టి తాత దాని అయితే నడుచుకుంటూ వెళ్ళి గొరపిల్ అయితే పట్టుకున్నాడు ఒక ముప్పై ఫీట్ల ఐటి నుంచి అయితే బావిలోకి పడ్డాది నేనైతే కాలు ఇంటాయి అనుకున్నాను అని అదైతే చాలా హుషారుగా దుకులాడుతుండటంతో మాకు అయితే చాలా ఆనందంగా కొంచెం ఇబ్బందిగా అనిపించినా గానీ దాని అయితే నెమ్మదిగా అయితే పైకి తీసుకొచ్చాడు తాత నిజంగా నా ఇలాంటి సాహసాలు చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి